గోసంరక్షణ కు టిటిడి మరో ముందడుగు వేసింది తెలుగు రాష్ట్రాల్లో పలు గోశాలల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తోంది గోసేవకులకు చేయూతనిచ్చే చర్యలు చేపట్టింది ఖమ్మం జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర గోశాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది నిర్వాహకులకు అండగా ఉంటామని టిటిడి చెప్తోంది खम्मम जिला खानापुरम परिधिलोनी टेकुलपल्लीलो श्री वेंकटेश्वर गोशालनु दादापु 5 संवत्सरालुगा निर्वहिस्तुन्नारु 20 गोवुलतो मोदलैन ई गोशाल इप्पुडु 500 गोवुलकु आश्रयं कल्पिस्तोंदि ई गोशाल निर्वहण बाध्यतलु मोत्तं श्रीनिवासाचार्युलु लक्ष्मी प्रसन्न दंपतुले चूसुकुंटुन्नारु కొందరు దాతల సహాయంతో గోవులను సంరక్షిస్తూ వారు చేస్తున్న సేవను టిటిడి గుర్తించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సంద్ర వెంకటవీరయ్య టిటిడి సభ్యులుగా ఉండడంతో దేవస్థానం కమిటీతో చర్చించి గోవులను సంరక్షిస్తున్న ఆ దంపతులకు చేయూతనివ్వాలని నిర్ణయించారు. టిటిడి నుంచి మొత్తం 24 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు దేవస్థానం కమిటీ అంగీకరించింది. గోవులకు ఆహారం, గోశాల షెడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాల కల్పనకు ఈ నిధుల్ని వాడనున్నట్లు తెలిపారు నిర్వాహకులు. మొదటగా 2 లక్షల రూపాయలు గోశాలకు అందించింది టిటిడి. గోవులను పూజించే ఒక కార్యక్రమాన్ని టిటిడి చేపట్టడం జరిగింది. ఆ రోజు ఇక్కడ గోశాలకు రావడం జరిగింది. ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి అదే విధంగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ యొక్క గోశాల యొక్క పరిస్థితిని వివరించడం జరిగింది. వారు దాని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈఓ గారికి చెప్పారు. ఇది నా పాత నియోజకవర్గం కూడా ఎట్టి పరిస్థితుల్లో మంజూరు చేయించాలని చెప్పిన మీదట 24 లక్షల రూపాయల్ని 23/6/2016 మంజూరు చేయించడమే కాకుండా ఆల్రెడీ 2,40,000 రూపాయల్ని మన గోశాల యొక్క అకౌంట్లో కూడా టిటిడి నుంచి చేయించడం జరిగింది. ఆ చెక్ కూడా ఆల్రెడీ వారికి జమ అయింది. గోవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి గోశాలలకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామన్నారు టిటిడి పాలక మండలి సభ్యులు సంద్ర వెంకటవీరయ్య. గోవుల్ని పూజించడం అంటే మన తల్లిని పూజించడమే, అందుకంటే ఎక్కువ గోపూజ. ఈరోజు చాలా చోట్ల మరి గోవులను అంతమొందించే కార్యక్రమం కానివ్వండి, అవి లేకుండా చేసే ప్రక్రియ జరుగుతున్న ఈ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా గోవులను సంరక్షించడం, ఈ యొక్క గోపూజను పెద్ద ఎత్తున కిందికి తీసుకుని వెళ్ళి గ్రామ గ్రామాన ఈ యొక్క ఆవశ్యకతను చెప్పి తెలియజెప్పే విధంగా మరి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. టిటిడి అందిస్తున్న చేయూత పట్ల గోశాల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితం గోవుల సేవకు అంకితం చేశామన్నారు. టిటిడి నిధులతో గోశాలను మరింత ఆధునీకరించి కొత్త గోశాలను నిర్మిస్తామన్నారు. గోవు సకల దేవత స్వరూపము. గోవును పూజించినట్లయితే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం కలుగుతుంది. ప్రతి శనివారం మేము ఇక్కడ సప్తగో పూజ పెడుతున్నాము. 7 గోవులకు ప్రదక్షిణ చేసి దాని దానా కానీ నవధాన్యాలు పెడితే సంతానం లేని వారి సంతానము, పెండి కాని వారికి పెండ్లి పూర్తి జరుగుతుంది. గోవు మూత్రం వల్ల మన క్యాన్సర్ జబ్బులు నయం చేయవచ్చు, 108 రకాల వ్యాధులు నయం చేయించవచ్చు. గోవును పూజించినట్లే మనందరం చాలా బాగుంటాము. భక్తుల సహకారంతో ఈ గోవులను సంరక్షిస్తున్నాము. ఈ కష్టాన్ని చూసి తిరుపతి దేవస్థానం మాకు 24 లక్షలు గోశాల షెడ్డుకు శాంక్షన్ చేశారు. చాలా సంతోషంగా సమాజంలో గోమాత విలువను చాటి చెప్పేందుకే గోశాల నిర్మాణానికి పూనుకున్నామని దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారి విరాళాలను అందజేయాలని పిలుపునిచ్చారు. మొత్తానికి శ్రీవారి నీడలో గోసంరక్షణ జరుగుతుండడం పట్ల అటు భక్తులు ఇటు గోశాల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.